హాయ్ పిల్లలు బాగున్నారు అందరూ వెరీ గుడ్ నేను కూడా బాగున్నానమ్మా అందరు మరి నేర్చుకుంటున్నారా లేదా అందరు వాళ్ళు వస్తున్నాయా ఆ నుంచి బండి వరకు అవి నేర్చుకోవాలి కదమ్మా పంపిస్తాను కదా హోంవర్క్స్ పంపిస్తాను కదా రాస్తున్నారు మరి అనుకుంటూ రాయండి తప్పు లేకుండా రాయండి అందరు కూడా చక్కగా వాళ్ళు ఆ నుంచి బండి వరకు నేర్చుకోవాలి సరేనా పిల్లలు ఈరోజు నేను మళ్ళీ నేర్పిస్తాను చూడండి అందరు కూడా ఇదేంటి వర్ణమాల ఇదేంటమ్మా వర్ణమాల వర్ణమాలలో ఎన్ని అక్షరాలు ఉంటాయి చూడండి ఆ నుంచి బండిరా వరకు అక్షరాలు ఉంటాయి కదా వర్ణమాలలో చూడండి ఆ నుంచి బండిరా వరకు అవునా చదువుతున్నారా మరి చదవాలి ఆ నుంచి బండిరా వరకు నేర్చుకోవాలి అందరు కూడా అర్థమవుతుందా పిల్లలు చూడండి ఆ నుంచి బండిరా వరకు వీటిని ఏమంటారు వర్ణమాల అంటారు వర్ణమాలలో ఎన్ని అక్షరాలు ఉంటాయి యాభై రెండు అక్షరాలు ఉంటాయి వర్ణమాల ఎన్ని అక్షరాలు ఉంటాయి యాభై రెండు అక్షరాలు ఉంటాయి అవి చూడండి ఆ నుంచి బండిరా వరకు వీటిని వర్ణమాల అంటారు ఏమంటారమ్మా వర్ణమాల అంటారు అర్థమవుతుందా పిల్లలు తర్వాత ఇక్కడ చూడండి అచ్చులు ఎన్ని పదహారు అచ్చులు పదహారు అవి ఆ నుంచి అమ్మహ వరకు వీటిని అచ్చులు అంటారు అర్థమవుతున్న పిల్లలు చూడండి హల్లులు ఎన్ని హల్లులు ముప్పై ఆరు హల్లు ఎన్ని ముప్పై ఆరు అవి కానుంచి బండిర వరకు వీటిని హల్లులు అంటారు కానుంచి బండిర వరకు వీటిని ఏమంటారు హల్లులు అంటారు అర్థమవుతుందమ్మా నేను చెప్తాను అనండి అచ్చులు పదహారు అచ్చులన్ని అచ్చులు పదహారు అవి ఆ ఈ ఉ రు ఏ ఏ ఐ అమ్ ఆహా అర్థమవుతున్నా వీటిని అచ్చులు అంటారు ఇవి అచ్చులు అర్థమవుతుందా పిల్లలు తత హల్లులు చూడండి హల్లెన్ని ముప్పై ఆరు హల్లు ఎన్ని ముప్పై ఆరు అవి చూడండి క ఝ ఇని ట ఢ ఢ అన థ థ ఢ ఢ న ప ఫ బ భ మా య ర ల వాషే ష సా హా హల క్ష బండిరా విట్నేమంటారు హల్లులు అంటారు విత్నేమంటారమ్మా హల్లులు అంటారు హల్లులెన్ని ముప్పై ఆరు అవి కానుంచి బండిరా వరకు వీటిని హల్లులు అంటారు అచ్చులెన్ని అచ్చులు పదహారు అవి ఆ నుంచి అమ్మహ వరకు వీటిని అచ్చులు అంటారు అర్థమవుతుందమ్మా వీటన్నిటిని కల్పించి అంటారు చూడండి ఆ నుంచి బండిరా వరకు వీటిని ఏమంటారు వర్ణమాల అంటారు వీటన్నిటిని ఏమంటారు వర్ణమాల అంటారు వర్ణమాలలో ఎన్ని అక్షరాలు ఉంటాయి యాభై రెండు ఉంటాయి ఎన్ని ఉంటాయమ్మా యాభై రెండు యాభై రంటేంటి ఇంగ్లీష్లో ఏమంటారు యాభై రెండు ఫిఫ్టీ టూ అర్థమవుతున్నా ఫిఫ్టీ టూ లెటర్స్ ఉంటాయి అర్థమవుతుందమ్మా వర్ణమాల వర్ణమాల ఎన్ని అక్షరాలు ఉంటాయి యాభై రెండు అక్షరాలు ఉంటాయి ఇవి నేను లెక్క పెట్టాల మరి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తర్వాత పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి యాభై రెండు ఉన్నాయా మొత్తం యాభై రెండు ఉంటాయి యాభై రెండు అక్షరాలు ఉంటాయి వరణం వల్ల అర్థమవుతుందా పిల్లలు ఇప్పుడు లెక్క పెట్టాను కదా అర్థమైందా మీకు ఇప్పుడు సరే పిల్లలు మనం మరి ఇప్పుడు టెక్స్ట్ బుక్ లో ఏ పాఠం చెప్పుకున్నాం మంచం పాఠం చెప్పుకున్నాం కదా వెరీ గుడ్ అందరు కూడా పేజ్ నెంబర్ అరవై తొమ్మిది తీయండి అమ్మా పేజ్ నెంబర్ అరవై తొమ్మిది తీయండి తీసారా చూడండి ఇక్కడ మంచం పాఠంలో పేజ్ నెంబర్ అరవై తొమ్మిది సిక్స్టీ నైన్ పేజీ నంబర్ అరవై తొమ్మిది ఇక్కడ చూడండి ఇది ఏ అక్షరము ఊ ఇదే అక్షరము ఉ ఆ ఇక్కడ చూడండి ఇదే అక్షరం అమ్మా ఉ కింది పదాలు చదవండి మా ఉన్న పదాలకు సున్నా చుట్టండి చా ఉన్న పదాల కింద గీత గీయండి ఏమని చెప్తున్నాడు ఈ పదాలని చదువమని చెప్తున్నాడు చదివిన తర్వాత మా మా అక్షరం ఎక్కడైతే ఉందో ఆ పదానికి ఈ విధంగా సున్నా చుట్టమని చెప్తున్నాడు తర్వాత చా ఉన్న పదాలకేమో దానికి ఆ కింద ఆ పదాల కింద ఈ విధంగా ఇట్లా గీత గీయమని చెప్తున్నాడు అర్థమవుతున్న పిల్లలు నేను మళ్ళీ చదువుతున్నాను చూడండి కింది పదాలు చదవండి మా ఉన్న పదాలకు సున్నా చుట్టండి చా ఉన్న పదాల కింద గీత గీయండి ఆ ఇప్పుడు నేను చదువుతున్నాను చూడండి మీరు విన్న తర్వాత మీరు కూడా అనండి సరేనా రమ మరక కంచం చలం మమత మంట చరక కమలం చందనం మంటపం మర మసక మడత చదరంగం గమనం అటక జమా చదరం పంచ వచనం అమల రచన మనం చంచలం మలమల చలనం మకరం బరబరా చకచకా కరకర మళ్ళీ చదువుతాను చూడండి ఇదేంటి రమ రమ మరక మరక కంచం కంచం చలం చలం మమత మమత మంట మంట చరక చరక కమలం కమలం చందనం చందనం మంటపం మంటపం మర మర మసక మసక మడత మడత చదరంగం చదరంగం గమనం గమనం అటక అటక జమ జమ చదరం చదరం పంచ పంచ వచనం వచనం అమల అమల రచనా రచనా మనం మనం చంచలం చంచలం మలమల మలమల చలనం చలనం మకరం మకరం బర 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 చకచక కరకర 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 చక చక పిల్లలు చక్కగా విన్నారు కదా మీరు కూడా అనుకుంటూ వీటికి ఈ పదాల కింద చెప్పాడు కదా మా ఉన్న పదాలకేమో సున్నా చుట్టమని చెప్పాడు చావున్న పదాల కిందనేమో గీతకి చెప్పాడు సరేనా ఇప్పుడు చూద్దామా రమా ఇప్పుడు మా ఉన్న పదాలకి ఏం చేయాలి సున్నా చుట్టాలి ఏం చేయాలి సున్నా చుట్టండి మా ఉన్న పదాలకి సున్నా చుట్టాలి తర్వాత ఇక్కడ కూడా మా ఉంది కదా మా ఉన్న పదానికి ఏం చేయాలి సున్నా చుట్టాలి చా ఉన్న పదానికి ఏం చేయాలి గీత గీయాలి కంచం ఇక్కడ చా వచ్చింది కదా ఈ విధంగా గీత గీయండి అలాగే చలం ఇక్కడ చా వచ్చింది కదా ఆ పదం కింద ఏం చేయాలి మీరు గీత గీయాలి ఇక్కడ మా వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలి మమత ఏం ఈ పదానికి సున్నా చుట్టాలి తర్వాత మంట మరి ఇక్కడ ఏ పదం వచ్చింది మనకి మా వచ్చింది కదా ఆ పదానికి మనం ఏం చేయాలి సున్నా చుట్టాలి చుట్టండి ఈ విధంగా ఆ చరక ఇప్పుడు చావచ్చిన పదానికి ఏం చేయమని చెప్పాడు ఆ పదం కింద గీత గీయమని చెప్పాడు తర్వాత కమలం కమలం మా వచ్చింది కదా మనం ఏం చేయాలి సున్నా చుట్టాలి అర్థమవుతుందా ఆ చందనం చందనం చా వచ్చిన ఏం చేయాలి గీత గీయాలి మంటపం ఇప్పుడు ఈ పదానికి మనం ఏం చేయాలి సున్నా చుట్టాలి ఎందుకు సున్నా చుట్టాలి చెప్పండి మా వచ్చింది కాబట్టి అర్థమవుతుందా మా ఉన్న పదాలకు సున్నా చుట్టమని చెప్పాడు మా ఉన్న పదాలకు సున్న చుట్టమని చెప్పాడు ఇక ఇది కూడా మానే కదా మర ఈ పదానికి ఏం చేయాలి మనము సున్నా చుట్టాలి మసక మసక ఉన్న పదానికి ఏం చేయాలి మా వచ్చింది కాబట్టి సున్నా చుట్టాలి మడత మడత వచ్చిన పదానికి మా వచ్చింది కాబట్టి సున్నా చుట్టాలి చదరంగం ఇక్కడ చా వచ్చింది కదా ఏం చేయాలి గీత గీయాలి గమనం మా వచ్చింది కదా ఏం చేయాలి మరి సున్నా చుట్టాలి అర్థమవుతుందా అటక అటక మనం ఇక్కడ ఏం చేయొద్దు ఇక్కడ చ రాలేదు మారాలేదు కాబట్టి మనం ఇక్కడ ఏం చేయనవసరం లేదు జమ ఇప్పుడు జమ దగ్గర మా వచ్చింది కదా ఏం చేయాలి మరి సున్నా చుట్టాలి మా వచ్చింది కదా చదరం చదరం ఇక్కడ ఏ అక్షరం వచ్చింది మనకి చా వచ్చింది అయితే ఏం చేయాలి ఆ పదం కింద గీత గీయాలి పంచ ఇక్కడ కూడా గీత గీయాలి వచనం వచనం చా వచ్చింది కాబట్టి గీత గీయాలి అమల మా వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలి సున్నా చుట్టాలి రచన చా వచ్చింది కదా ఏం చేయాలి మరి గీత గీయాలి మనం ఇప్పుడు ఏం చేయాలి మా వచ్చింది కదా సున్నా చుట్టాలి చంచలం చంచలం వచ్చింది కదా మనం ఏం చేయాలి గీత గీయాలి ఆ పదం కింద ఇక్కడ ఏమొచ్చి ఏ అక్షరం వచ్చింది ఇక్కడ మా మలమల మలమల వచ్చింది కదా మా అక్షరం వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలి ఇక్కడ సున్నా చుట్టాలి తర్వాత చలనం చలనం ఇప్పుడు చా వచ్చింది కాబట్టి ఏం చేయాలి చెప్పండి గీత గీయాలి మకరం మరి ఇక్కడ ఏ అక్షరం వచ్చింది సున్న గీయ సున్న చుట్టాలా గీత గీయాలా సున్న చుట్టాలి మా అక్షరం వచ్చింది కాబట్టి బర బర ఇక్కడ మా అక్షరం రాలేదు చా అక్షరం రాలేదు కాబట్టి మనం ఇక్కడ ఏం చేయనవసరం లేదు ఆ తర్వాత ఇక్కడ చక చక ఇక్కడ ఏ అక్షరం వచ్చింది మనకి చా వచ్చింది చా ఉన్న పదవుల కింద ఏం చేయాలి గీత గీయాలి మరి ఇక్కడ చూడండి కర 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 ఇక్కడ చాక్షరం రాలేదు మా అక్షరం రాలేదు కాబట్టి మనం ఇక్కడ ఏం చేయని అవసరం లేదు చేశారు అందరు కూడా చక్కగా వెరీ గుడ్ మంచి పిల్లలు అందరు కూడా పేజ్ నెంబర్ డెబ్బై తీయండి పేజ్ తిప్పండి పేజ్ నెంబర్ డెబ్బై సెవెంటీ పేజ్ నెంబర్ సెవెంటీ డెబ్బై తెలుగులో ఏమంటారు డెబ్బై అంటారు ఇంగ్లీష్లో సెవెంటీ అంటారు అర్థమవుతుందా పిల్లలు తీసారు అందరు కూడా ఇక్కడ చూడండి మూడో బిట్టు ఇదేంటి రోమన్ సంఖ్య దీని మూడో అంటారు ఇదేంటి రాయండి ఇక్కడ ఏమనుందమ్మా రాయండి అని ఉంది ఇది ఏ అక్షరము ఆ ఇది ఏ అక్షరము ఆ కింది చుక్కలు కలుపుతూ అక్షరాలు రాయండి కలిపి చదవండి కింది చుక్కలు కలుపుతూ అక్షరాలు రాయండి కలిపి చదవండి ఇక్కడ చుక్కలు చదవండి ఈ అక్షరాలు చుక్కలు కలుపుతూ అక్షరాలు రాసిన తర్వాత ఇట్ని ఏం చేయాలి మనము కలిపి చదవాలి అర్థమవుతుందమ్మా ఇప్పుడు చూడండి ఇదేంటి మాకు సున్నా పెడితేమ్మ చాక్స్ పెడితే చం మంచం మంచం ఇప్పుడు ఇక్కడ చుక్కలు ఇచ్చారు కాబట్టి మనము ఈ చుక్కల పైన పెన్సిల్ తో రాయాలి ఈ విధంగా మా అనుకుంట రాయండి మా మాకు సున్నా పెడితే మం చా చాక్ సున్నా పెడితే చం ఈ విధంగా చుక్కలు కలుపుతూ రాసిన తర్వాత వాటిని కలిపి చదవాలి అర్థమవుతుందా ఈ విధంగా చక్కగా రాయండి అనుకుంటూ మంచం మంచం తర్వాత ఇక్కడ చూడండి మా మాకు సున్నా పెడితే మం చాక్ పెడితే పెడితేచ్చం ఏమవుతుంది మంచం మా మాకు సున్నా పెడితే మం చాక్ పెడితే వెడితేచ్చం మంచం ఇప్పుడు చూడండి చాక్ సున్న పెడితే చ నాకు సున్న పెడితేన చందనం చందనం ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి ఈ చుక్కలు కలుపుతూ ఈ అక్షరాలు రాసిన తర్వాత కలిపి చదవాలి చాక్ సున్నా పెడితే చంద్ దా నాకు సున్నా పెడితే నన్ చందనం 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 చాక్ సున్నా పెడితే చంద్ నం చందనం అనుకుంటూ రాయండి ఈ విధంగా చా చక్సున్న సున్నా దక్సున్న నమ్ చందనం చందనం ఇదేంటి చక్సున్న పెడితేచ్చన్ దా నం చందనం చందనం ఇదేంటమ్మా చందనం మంచం చందనం మంచం చందనం మరి ఇప్పుడు ఇది చెప్పండి మా ల మ ల మలమల మల మల ఇది కూడా ఈ విధంగానే అనుకుంటూ రాయాలి సరైన పిల్లలు చూడండి మా ల మల మా మల 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 అనుకుంటూ రాయండి మా లా మా లా మల ఇప్పుడు చూడండి ఇదేంటి మా లా మల మా ఇట్లా ఈ విధంగా అనుకుంటూ చుక్కలు కలుపుతూ రాసిన తర్వాత ఆ అక్షరాల్ని కలిపి చదవాలి మా లా మా లా మల మల ఇప్పుడు ఇక్కడ చూడండి ఇదే అక్షరము ఆ కింది పదాలు చూసి గీతల్లో అందంగా రాయండి అని ఇచ్చాడు ఇక్కడ చూడండి ఇక్కడ పదాలు ఇచ్చాడు వాటి కింద ఈ గీతలు కూడా ఇచ్చారు కదా ఈ గీతల్లో మనం ఏం చేయాలి ఇక్కడ ఇచ్చినటువంటి పదాలను చాలా చక్కగా గుండ్రంగా అందంగా రాయాలి ఈ పదాలను అర్థమవుతుందమ్మా చూడండి కమల కంచం మమత మంచం కమల కంచం మమత మంచం అర్థమవుతుందా కమల కంచం నేను ఇక్కడ రాసిన చూసుకుంటా రాయండి అందరు కూడా కా మా లా కమల సున్నా వెడితే కం చాక్ సున్నా వెడితే చం కంచం కమల కంచెం ఆ విధంగా అనుకుంటూ చక్కగా రాయండి పెన్సిల్తో తప్పులు రాయొద్దు కా మా లా కమల కాకున్న పెడితే కం చాక్ సున్న పెడితే చం కంచెం కమల కంచెం మళ్ళీ అనుకుంటూ రాయాలి కా మా లా కమల కాకున్న పెడితే కం చక్ సున్నా పెడితే చం కంచెం కమల కంచం ఆ ఇప్పుడు ఇక్కడ చూడండి ఇదేంటి మా కలిపి చదవండి మమత మమత మాకు సున్నా సున్న సున్నా పెడితే చం మంచం మమత మంచం ఆ విధంగా అర్థమవుతుందమ్మా మమత మాకు సున్నా పెడితే మం చాక్సున్న పెడితే చాం మంచం క కలిపి చదవండి మమత మంచం మా మా మమత మాకు సున్నా పెడితే మమ్ చాక్సున్న పెడితే మంచం మమత మంచం మా మా మమత మంచం మమత మంచం రాసారందరూ ఇప్పుడు ఇదే అక్షరం చూడండి బిట్ చూడండి ఇంకోటి ఇదేంటి ఈ ఇదేంటమ్మా ఈ కింద చాకు పక్కనున్న అక్షరాలు కలిపి చదవండి రాయండి చూడండి ఇక్కడ చాయ్ ఇచ్చాడు పక్కనున్న అక్షరాలు ఇచ్చాడు ఈ చా తోటి పక్కనున్న అక్షరాలు కలిపి చదవాలి చదివిన తర్వాత ఇక్కడ చక్క గీతలు ఇచ్చాడు చూడండి ఈ గీతల మధ్య అవి రాయాలి అర్థమవుతుందా కలిపి చదండి చవక చదరం చలనం చదరంగం చకచక చవక చదరం చలనం చదరంగం చకచక వచ్చిందా ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి చూడండి రాయాలి ఇక్కడ ఫస్ట్ ఏం రద్దము చవక చవక తర్వాత చదరం చ రం చదరం ఆ తర్వాత మూడో చూడండి చ ల నమ్ చలనం క్రేమ్ రాయాలి చలనం చ ల నం చలనం ఇప్పుడు నాలుగో చూడండి అమ్మా చదరంగం క్రేమ్ రాయాలి చదరంగం చం చదరంగం ఆ ఇప్పుడు ఇక్కడ చూడండి చక్క చక్క క్రేమ్ రాయాలి చక్క చక్క చ చ క చలిపి చూడండి చక చక్క వచ్చేసిందా వెరీ గుడ్ అర్థమైంది ఇప్పుడు మంచి పిల్లలు రాశారు చక్కగా మరి నేను చెప్తాను చూడండి మళ్ళీ చెప్తాను ఇదేంటి మూడో బిట్టు రాయండి ఇదేంటమ్మా మూడో బిట్టు రాయండి కింది చుక్కలు కలుపుతూ అక్షరాలు రాయండి కలిపి చదవండి ఇప్పుడు ఈ చుక్కల్ని కలిపి కలుపుతూ పెన్సిల్ చక్కగా రాశారు కదా రాసిన తర్వాత ఏం చేయాలి చదవాలి కదా మరి మంచం ఇదేంటమ్మా మంచం మంచం చద చందనం 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 మలమల 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 అర్థమవుతుందా ఇప్పుడు ఇక్కడ ఇంకొక బిడ్ చూడండి కింది పదాలు చూసి గీతల్లో అందంగా రాయండి ఇక్కడ ఇచ్చినటువంటి పదాలను చూసి గీతల మధ్య చక్కగా అందంగా రాయాలి గుండ్రంగా తప్పులు లేకుండా అర్థమవుతుందా చదవండి ఒకసారి కమల కంచం కమల కంచం మమత మంచం మమత మంచం కమల కంచం మమత మంచం కమల కంచం మమత మంచం ఇప్పుడు ఇక్కడ చూడండి కింద చాకు పక్కనున్న చా దగ్గర ఉన్నటువంటి పదాలను ఏం చేయాలి నింజాలి ఏం చేయాలి కలిపి చదవాలి చదివిన తర్వాత రాయాలి అర్థమవుతుందా చా చాకు పక్కనున్న అక్షరాలు కలిపి చదవండి రాయండి చవక చదరం చలనం చదరంగం చకచక చదివాం కదా చదివిన తర్వాత ఏం చేయాలి ఈ అక్షల్ని కలుపుతూ మనం ఇక్కడ రాయాలి చవక చదరం చలనం చదరంగం చక చక రాశాం కదమ్మా చక్కగా అనుకుంటూ రాయాలి రాసారా అలాగే ఆ నుంచి బండిల వరకు అందరు కూడా నేర్చుకోవాలి అర్థమవుతుందమ్మా అనుకుంటూ రాయండి నోట్బుక్ లో రాసేటప్పుడు మిగతాది మనం తర్వాయి భాగంలో చెప్పుకుందాం సరేనా పిల్లలు